జేసీ బ్రదర్స్ హౌస్ అరెస్ట్ తో తాడిపత్రిలో పరిస్థితి టెన్షన్ గా మారింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ దుర్వినియోగంపై జేసీ సోదరులు ఇవాళ తాడిపత్రిలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ బ్రదర్స్ ఇద్దరు బయటకు రాకుండా ఉదయాన్నే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రధాన వీధుల్లో దుకాణాలను బంద్ చేయించారు. బయట వ్యక్తులు తాడిపత్రి పట్టణంలోకి రాకుండా గుర్తింపు కార్డులతో తనిఖీ నిర్వహిస్తున్నారు. పట్టణంలో కోవిడ్-19 నిబంధనలు 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నాయని, నిరసన దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే ఎన్ని ఆంక్షలు ఉన్నా నిరసన దీక్షకు వెనుకంజ వేసేది లేదని జేసీ సోదరులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలో హైటెన్షన్ నెలకొంది. ఓవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలు, జేసీ అనుచరులు భారీగా చేరుకుంటుంటే మరోవైపు భారీగా పోలీసులు మోహరించారు. ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుపై జేసీ బ్రదర్స్ మండిపడుతున్నారు. రాజకీయాలకు అతీతంగా చేపట్టిన ఇద్దరు నిరసన దీక్షకు భారీగా పోలీసులను రప్పించడమేంటని ప్రశ్నించారు. దుర్వినియోగమవుతున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై శాంతియుతంగా చేపట్టనున్న నిరసన దీక్షకు ఈ ఆంక్షలేంటని నిలదీశారు. తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డిని బయటకు రానియకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు నిరసనగా దీక్ష చేయాలని జేసీ బ్రదర్స్ పిలుపునిస్తే పోలీసులు ఆంక్షలు విధించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రభాకర్ రెడ్డి. పోలీసుల తీరుకు నిరసనగా నల్ల దుస్తులు వేసుకుని ఇంట్లోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా దీక్ష చేసి తీరుతామంటున్న ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జేసీ బ్రదర్స్ ఇచ్చిన పిలుపు మేరకు చూసినట్టయితే ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిన పరిస్థితి. భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. ప్రస్తుతం చూసినట్టయితే జేసీ బ్రదర్స్ బయటికి రాకుండా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. పక్క చూసినట్టయితే జుట్టూరులో జేసీ దివాకర్ రెడ్డి ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకుండా ఆడ పోలీసులు మోహరిస్తే, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో నుంచి బయటికి రాకుండా పోలీసులు భారీగా మోహరించే పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసినట్టయితే జేసీ ప్రభాకర్ రెడ్డి చాలా శాంతియుతంగా ధర్నా చేస్తానని చెప్తున్నారు. ఇంట్లో చూసినట్టయితే ప్రస్తుతం తను నల్ల దుస్తులను వేసుకొని ఉన్న పరిస్థితి. సార్, ఏంటి మీరు నిరసన దీక్ష ఏ విధంగా చేపట్టబోతున్నారు? ఈరోజు దీక్ష గల ప్రధాన కారణం ఏమంటారు? అవతల ఫుటేజ్లు, అవతల అన్ని వీడియోలు చూపిస్తున్నా, వాళ్ళకి లేవు మండలంలో మరి కనీసం మాస్క్ కూడా లేదు. మేము మాస్కులు అవన్నీ పెట్టుకుంటాం. మీరు యాక్చువల్గా పెట్టుకోవద్దు, మీరు ఏదో ఇది చేస్తారు తీసేయంటే తీసేసిన మాస్కులు ఉండవు, ఏముండవు. నేను న్యూ ఇయర్స్లో కూడా బ్యారికేడ్స్ కట్టి నేను మా ఇంటికి మొత్తం చేసా, స్ప్రేయర్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అసలు ఒక్కరిని కూడా ఒక నిమిషం పెట్టలే. లేదా సెల్ఫీ అని అదే అని ఒక్కడు 5 నిమిషాలు తీసుకోండి. లేదు, డబ్బులు కూడా కలెక్ట్ అయినా ఇంకా ఓపెన్ చేయలే. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. పాపం దే ఆర్ నాట్ పోలీస్ అనద్దండి. దయచేసి ఊరికే డ్రెస్ వేసుకున్నారు కదా, ఎవరు వచ్చి డిఎస్పీ ఉన్నారు నలుగురు అంటే ఎవరు చెప్తున్నారు? వాళ్ళు డిఎస్పీలు అండి, డిగ్రేడ్ అయిపోయింది వాళ్ళని. వీ జస్ట్ కాల్ దెమ్ యాజ్ అ పోలీస్ బికాస్ ఆ డ్రెస్ వేసుకున్నారు కాబట్టి. మేము డిఓఎస్పీలు, ఐజీలు, ఐ డిఏజీ గారు ఎన్నిసార్లు పోయినారు హైకోర్టుకి, ఎందుకు పోవాల్సి వచ్చింది? రూల్స్ పాటించడం లేదని ఇంక మాకు ఉండేది శరణం అదే కదా, కోర్టే కదా. పోతున్నారు పొద్దునోగులు, ముట్టికాయలు వేసినారు, ముట్టికాయలు వేసినారంట. నేను ఒక జియో ఇష్యూ చేస్తారు, అది కూడా పోతుంది. వాళ్ళకి అన్నీ తెలిసే చేస్తారు, వాళ్ళకు రూల్స్ లేవు, రెగ్యులేషన్ లేదు. సరే, బీటెక్ రవి ఏంటి మద్రాసులో పోయి, ఏమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పోయి పట్టుకోవాలంటే అది చిన్న పని కాదు, చాలా పర్మిషన్లు తీసుకో. అవసరమా అండి? నేను పరిగెత్తి పడినచ్చు కదా. ఇబ్బంది కాదు, రేపు చేస్తా, రేపు కాదు మన్నాడు చేస్తా, మన్నాడు కదా అదురు మన్నాడు చేస్తా. ఇదే ఆపరు, ఆపే ప్రసక్తే లేదు, ఆపే ప్రసక్తే లేదు. ఎక్కువ రోజు రోజుకి ఎక్కుతుంది కానీ తగ్గదు ఇది ప్రజల్లో.
నేనుగా వదిలిపెట్టాను. వాళ్ళ గురించి మాట్లాడదండి, వాళ్ళ గురించి మాట్లాడితే నేను జవాబు కూడా ఇది తెచ్చుకోలే. ఆయనకి ఏమి తెలియదు అమాయకుడు పాపం ఏదో అయినాడు. నీ పాపం హాయిగా ఉండి ఆయన మనం ఎత్తుకుందన్నాళ్ళని. ఐ విల్ నాట్ టాక్ అబౌట్ హిమ్. పై లెవెల్లో చెప్పు మాట్లాడతా. నేను అంత డిగ్రేడ్ చేసుకుంటున్నాను లెవెల్ని. ఐఎమ్ ఏ డిఫరెంట్ మ్యాన్. అంటే ఇప్పుడు జేసీ బ్రదర్స్ చేసే ప్రతి ఒక్క యాక్టివిటీని అడుగులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, చూస్తున్నారు. మరి ఎట్లా మీరు ఎట్లా ఈ ఒక మీ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేయబోతున్నారు? ఇదే ఉద్యమం ఒకరితో ఒకరు ఎప్పుడు కానీ ఒకరే స్టార్ట్ చేసి ఉద్యమాలు మెన్సన్ మండల్ నెల్సన్ మండల్ ఒకడే స్టార్ట్ చేసింది. ఎన్నేళ్ళు జైల్లో ఉన్నాడు? మోర్ దేన్ ఫర్ 15 ఇయర్స్. 15 ఇయర్స్ ఏమైంది మరి? బికెమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇది సౌత్ ఆఫ్రికా. ఉద్యమాలు అంత ఈజీ కాదు. మన ఉద్యమాలు అంటే ఊరికి వచ్చినాయి. గాంధీ గారు రావడం ఇది ఇది చిన్నగా ఇది ఒక మేజర్ కాస్. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఎ మేజర్ కాస్. ఎస్సీలు 80% సఫర్ అవుతా అంటే 20% అదర్ క్యాస్ట్ సఫర్ అవుతున్నాయి. మీకు అర్థం కావడంలే. ఇది ఎస్సీ ఎస్టీని నేను చెప్పేది దానికి ఒక రూల్స్ రెగ్యులేషన్ ఉన్నాయి. నేను అన్ని ప్రింట్ చేసి పెట్టినాను, మీకు అందరికి ఇస్తాను. సెక్షన్ ఉన్నాయి, నోటిఫికేషన్ 1990 దీంట్లో, మళ్ళీ రీ నోటిఫికేషన్ 16 అయినటువన్నీ ఉన్నాయి. అది ఒక విధంగా చదివితేనే తెలుస్తుంది. పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఏదైతే వీడియో విజువల్స్ మీ లాయర్ ద్వారా వచ్చాయో లేకుంటే ఆయన ఇచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏది ఉందో ఆ రిసీవ్డ్ అని ఉందో దాని ప్రకారం కేసులు కట్టామని చెప్పేసి అంటున్నారు. దీంట్లో ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మేము ఎస్సీ ఎస్టీ ఇప్పుడు ఫుటేజ్ లేవన్నా వాయిస్ ఉందా? లేదు. వాయిస్ లేనప్పుడు ఎందుకు నువ్వు కట్టేది? ఇంతవరకు నువ్వు ఆ ఫుటేజ్లో కనిపించిన వాళ్ళందరినీ వాకప్ చేసినావా? అటర్ చేసినారా? ఇంకోటి మొన్నే సుప్రీంకోర్టు ఏమిచ్చింది, విత్ ఇన్ 4 అవర్స్ జరిగినది. అసలుగా ఈ ఫుటేజ్ లేకపోతే ఈ కేసు లేదు. మేము చెప్పినా కానీ ఒప్పుకోరు వాళ్ళు. విత్ ఇన్ 4 అవర్స్ జరిగితే అది అది కాదు. ఇక్కడ ఫుటేజ్ లేదు, ఇది లేదు. కానీ వాళ్ళు ఏమేమి చేసింది తెలుసు? ఈ ఎస్సీ అట్రాసిటీ కేసు దుర్వినియోగంతో దాన్ని పరిరక్షించాలని నేను శాంతియుత పద్ధతిలో తన యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా తన ఇంటి ముందు కూర్చొనైనా కూడా ఈ యొక్క నిరసన వ్యక్తం చేసి జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసే ప్రయత్నాన్ని చేసి ప్రభాకర్ రెడ్డి చేస్తున్నారు. మొత్తాన్ని చూసినట్టయితే తాడిపత్రిలో ఉత్కంఠను రేపుతున్న ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులను పోలీసులు శాంతి భద్రతలు విఘాతంగా చూస్తున్నారు. అదేవిధంగా చూసినట్టయితే జేసీ సోదరు మాత్రం శాంతియుతంగా తమ యొక్క నిరసన చెప్తామని చెప్పే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. కమ్ శేఖర్తో ప్రతాప్, TV5 తాడిపత్రి. జేసీ బ్రదర్స్ హౌస్ అరెస్టుతో తాడిపత్రిలో పరిస్థితి టెన్షన్ గా మారింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ దుర్వినియోగంపై జేసీ సోదరులు ఇవాళ తాడిపత్రిలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ బ్రదర్స్ ఇద్దరు బయటకు రాకుండా ఉదయాన్నే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రధాన వీధుల్లో దుకాణాలను బంద్ చేయించారు. బయట వ్యక్తులు తాడిపత్రి పట్టణంలోకి రాకుండా గుర్తింపు కార్డులతో తనిఖీ నిర్వహిస్తున్నారు. నా
అటు తాడిపత్రిలో దీక్షకు బయలుదేరిన జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జేసీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మీరు నన్నేం చేస్తారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్ష చేసి తీరుతానని స్పష్టం చేశారు.
బుల్టన్ షార్ట్.